అందరి నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటాను. నిన్న ఏదైతే మనం చూసామో కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు షకావత్ గారు రాజ్యసభలో మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపినటువంటి తీరుని రాజ్యసభలో తెలియజేశారు. ఆయన చెప్పిన విధానం ఏంటి అంటే, ఏదైతే ప్రపంచ దేశాలు ఒక ఎక్సైజ్గా ఒక ప్రయోగాత్మకంగా ఎందుకు భారతదేశంలో డ్యాములు తెగిపినప్పుడు ప్రపంచ దేశాలంతా భారతదేశం వైపు ఎందుకు చూస్తాయి, ఈరోజు ఇంటర్నేషనల్ మీడియాలో ఏ విధమైనటువంటి కథనాలు వచ్చాయి, చాలా బాధాకరమైనటువంటి దృక్పథంతో నేను ఈరోజు రాజ్యసభలో మాట్లాడుతున్నానని చెప్పి గజేంద్ర సింగ్ షకావత్ గారు ఆయన యొక్క బాధను వ్యక్తం చేయడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే, ఏదైతే భారతదేశంలో తీవ్రవాదులు అనేక విధాలుగా ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేల్చాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు, దాంట్లో భాగంగా కూడా అనేక లక్షల మంది ప్రాణాలకి ముడిపడి ఉండేటివే ఈ యొక్క డ్యాములు. గతంలో మనం అనేక వార్తలు చూసాం, నాగార్జున సాగర్తో సహా డ్యామును పేల్చేసి ఆ యొక్క వాటర్ ఫ్లడ్ వాటర్తో అనేక ప్రాంతాలని లక్షల మందిని చంపేసేటటువంటి దానికి కూడా తీవ్రవాదులు కూరుకున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా కూడా భవిష్యత్తులో డ్యాముల యొక్క పరిరక్షణలో ఈ విధంగా తీవ్రవాద చర్యలు ఉంటాయని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలో వ్యక్తం చేసిన దాన్ని బట్టి షకావత్ గారు బాధను వ్యక్తం చేస్తే, ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం, నేను ఇప్పుడు దాకా ఇరిగేషన్ మీద అనిల్ సార్కి హాఫ్ నాలెడ్జ్ అనుకున్నాను, ఈరోజు నాకు అర్థమైంది నిల్ నాలెడ్జ్ అనేసి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అష్ట దరిద్రం ఏంది అంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఈ యొక్క మంత్రులు, ఈ యొక్క అష్ట దరిద్రమైనటువంటి పరిపాలనలో ఈ మంత్రులుగా వీళ్ళు ఉండటం, ఈ మంత్రుల్లో అత్యంత వరస్ట్ శాఖ ఏదైనా ఉంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఒక ఇరిగేషన్ శాఖ గాటం. ఏ ప్రాజెక్టు మీద అవగాహన లేనటువంటి శాఖ మాత్యులుగా అనిల్ సార్ ఉండటం. ఈరోజు మనం చూసుకున్నాం, గత ఏదైతే మనకు గతంలో నవంబర్ 29వ తారీఖున అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఏ విధంగా ఎత్తిన గేట్లు దిగినటువంటి పరిస్థితి, ఆ రోజు మొత్తం అన్నమయ్య ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి 2020 నవంబర్ 29వ తారీఖున, నవంబర్ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కనీసం ఆ గేట్లకి మరమ్మతులకి గ్రీసు పెట్టడానికి కూడా దిక్కు లేదు అంటే ఈ ప్రభుత్వానికి. కేవలం వీళ్ళ విందులు వినోదాలు ఆర్భాటాలతోనే ఈ యొక్క వ్యవహారాన్ని నడిపిస్తున్నారే కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంది, కేవలం నవరత్నాలు ఇయటమే కాదు, ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి డ్యాములు ఉంటాయో వాటి నిర్వహణ కోసం కూడా ఈ ప్రభుత్వం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో భాగంగా డబ్బులు కేటాయించవలసినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద తప్పిదం, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి చేసినటువంటి పెద్ద తప్పిదం. మీరు నీతి నిజాయితీ విలువలు విశ్వనీయత ఉంటే, మీకు ఒక ప్రజల పక్షాన్ని నిజాయితీ అనేది ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలా, ఇరిగేషన్ శాఖ మంత్రి అతనికే అతనే రాజీనామా చేసుకోవాలా? ఎందుకంటే ఈరోజు పింఛా డ్యాము గతంలో తెగిపోయింది, మళ్ళా మొన్న పింఛా డ్యాంలో నుంచి తెగిపోయింది, దాన్ని ఎంత వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారంటే అనిల్ కుమార్ సారు, కేంద్ర మంత్రి షకావత్ గారు 29 రాష్ట్రాలకి మంత్రి ఆయన, అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలకి మంత్రి ఆయన. నువ్వు ఒక లింగు లింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రి, నీ పేరు తెలుసో తెలీదో కూడా ఆయనకి షకావత్కి. పోలవరం ప్రాజెక్టుకి నిధులు కావాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళేసి శాల్వాలు కప్పేసి వెంకటేశ్వర పట్టేయటం కాదు, కాళ్ళు మొక్కటం కాదు, కేంద్ర నాయకులకి కేంద్ర మంత్రులకి పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు కావాలని చెప్పేసి రేపు పోండి ఢిల్లీకి, అమిత్ షా గారిని అపాయింట్మెంట్ అడగండి, నరేంద్ర మోడీ గారిని అపాయింట్మెంట్ అడగండి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ గారిని అపాయింట్మెంట్ అడగండి, అనిల్ కుమార్ సార్ గారు, జగన్మోహన్ రెడ్డి సార్ గారు అడగండి, పోయి ఇస్తారు మీకు.
అపాయింట్మెంట్. ఇంకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే ఈ జగన్ రెడ్డి పరిపాలన ముందరికి పోతా ఉంది. ఈరోజు ఏది అన్నమయ్య ప్రాజెక్టు కాడ కనీసం నిర్వహణ సంబంధించినటువంటి 36 మంది అధికారులు ఉంటే కనీసం 5-6 మంది అధికారులు కూడా లేనటువంటి పరిస్థితి. అయ్యా అక్కడ పరిస్థితి డ్యామ్ ఈ విధంగా తెగిపోద్ది, ముందుగానే గ్రామస్తుల్ని మేల్కోవాల్సినటువంటి బాధ్యత కూడా లేకుండా ముందరుండేటటువంటి ఏదైతే ఇసుక లారీలు ఉన్నాయో 10 టైర్ లారీలు దాదాపుగా 100 లారీలు, ఒక్కొక్క లారీ బెంగళూరుకి పోతే 2.5 లక్ష. ఈ అనిల్ కుమార్ యాదవ్ సంపాదన, కేవలం ఈ పెద్దిరెడ్డి సంపాదన, అన్నమయ్య ప్రాజెక్టు ముందుండేటటువంటి ఇసుకని తరలిస్తే రోజుకే 2.5 కోటి ఆదాయం వీళ్ళకి. ఈ 2.5 కోటి కోసం ఆ నీళ్ళను వదలకుండా ఆ నీళ్ళని ఇంట్లోని కూడా క్యాల్కులేషన్ చేసుకునేటటువంటి నాలెడ్జ్ లేకుండా ఈఎం మంత్రులు, ఏం ఇరిగేషన్ శాఖ అర్థం కావట్లేదు. ఈరోజు మనకు అనేకమైనటువంటి కేంద్ర సంస్థలు ఉన్నాయి, సిడబ్ల్యూసీ కావచ్చు, అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలోనే ఉంది ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఎన్ని వారాల తర్వాత ఏ విధంగా వరద వస్తుంది, ఎన్ని రోజుల తర్వాత ఏ విధంగా వరద ప్రభావం ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత ఏ విధంగా ఎన్ని లక్షల క్యూసెక్ వాటర్ ప్రభావం ఉంటుందని చెప్పేసి నీట్గా డిజిటల్ మ్యాపులతో సహా వాతావరణం శాఖిస్తే కనీసం పట్టించుకోవడానికి కూడా మీకు దిక్కు లేక మీ యొక్క ప్రైవేట్ ఫంక్షన్లకు మీరు తిరగత ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వదిలేసినటువంటి పరిస్థితి గాలికి ఈరోజు మనం చూసాం. అన్నమయ్య ప్రాజెక్టు యొక్క నెగ్లిజెన్సీలో భాగంగా ఈరోజు 100 మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఈ 100 మంది ప్రాణాలని ఈరోజు జగన్ రెడ్డి గారు తీసుకురాగలుగుతారా, ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ సార్ తీసుకురాగలుగుతారా, ఆ ప్రాణాలను ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ పశు సంపదను ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ వ్యవసాయాన్ని నష్టపోయినటువంటి రైతాంగానికి ఎవరు తీసుకురాగలుగుతారు. ఈరోజు 12 గ్రామాల నిట్ట నిలువున నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మీ అధికారిక లెక్కల ప్రకారమే ఈ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన దానికి 1800 కోట్ల రూపాయల నష్టం అన్నారు. ఇక ప్రైవేటు ఆస్తులతో కలుపుకుంటే దాదాపుగా 3000 కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి కారకులైనటువంటి ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ మీద, అదేవిధంగా జగన్ రెడ్డి మీద, ఈ ప్రభుత్వం మీద వెంటనే జుడిషియరీ ఎంక్వైరీ వేయాలి. ఖచ్చితంగా ఈ జుడిషియరీ ఎంక్వైరీలో వీళ్ళందరినీ కూడా బాధ్యులు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంది ఇంత దౌర్భాగ్యమా, కనీసం ఒక ప్రాజెక్ట్ని మీ ఇసుక కకృతి కోసం, మీ డబ్బుల కోసం ఈరోజు అన్ని 100 మంది ప్రాణాలని బలిగొంటారా? గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఒక ఎగ్జాంపుల్ మీరు చూశారు, పించా డ్యామ్ విషయంలో కావచ్చు, అన్నమయ్య డ్యామ్ విషయంలో కావచ్చు, గత సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరం దాకా పట్టించుకోకపోతే ఇక దీన్ని సిగ్గుమాలిన ప్రభుత్వం అనాలా ఇంకేమన్నాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏదైతే ఆ పైన నుంచి మీకు అవగాహన లేకుండా అక్కడ అన్నమయ్య కట్ట తెగిపోతే అక్కడ 5 గేట్లు ఉంటే ఒక్కొక్క గేట్లో నుంచి దాదాపుగా 42,000 క్యూసెక్ వాటర్ ప్రవాహం దాంట్లో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అంటే 5 గేట్లకు గాను దాదాపుగా 2,10,000 నుంచి 2,17,000 క్యూసెక్ల వాటరు ప్రవాహం కెపాసిటీ ఉండేటటువంటి అన్నమయ్య డ్యామ్. మీరు అదే ముందర నుంచి కూడా గేట్లు ఎత్తి ఒక్కొక్క గేట్ ఎత్తి కానీ నీళ్ళను వదులుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేటది కాదు. అదేవిధంగా 14 మీటర్లు ఎత్తాల్సినటువంటి అన్నమయ్య ప్రాజెక్టు 5 గేట్లలో 9 మీటర్లు మాత్రమే మీరు ఎత్తడం జరిగింది. దాన్ని లాక్ బుక్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఏందా లాక్ బుక్ లో 14 మీటర్లు ఎత్తాల్సింది, 9 మీటర్లు ఎత్తారంటే లాక్ బుక్ లో తప్పు రాశామని చెప్పి చెప్పడం జరిగింది అధికారులు. ఈరోజు గతంలో చూసాం ఏదైనా ఎన్ని క్యూసెక్లు వాటర్ వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఆన్లైన్ లో చూసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ జీవోలు ఆన్లైన్ లో పెట్టకుండా ఏ విధంగా అయితే ఆపేశారో ఈరోజు ప్రాజెక్టులో రావాల్సినటువంటి 8 లక్షల క్యూసెక్లు వస్తున్నాయి, ఏ విధంగా వస్తుందని చెప్పి చెక్ చేస్తామంటే ఎక్కడ కనిపిస్తుంది? ఏ ఒక్క స్టాటిస్టిక్స్ కూడా కనిపించినటువంటి పరిస్థితి. నిన్న కాక మొన్న ఓపెన్ చేశారు దాన్ని, వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా లెక్కలు మార్చుకొని ఇటువంటి పరిస్థితుల్లో ఈ వరస్ట్గా ఇరిగేషన్ శాఖ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఏదైతే ఆ నుంచి వదిలినటువంటి నీళ్లు నేరుగా వచ్చి మన నెల్లూరు జిల్లా ప్రజలు అదృష్టం చేసుకున్నారు కాబట్టి మీతో సహా నాతో సహా అందరం కూడా పోయేసి ఆ బంగాళాఖాతంలో సవాల్లాగా తేలుండేవాళ్ళం. ఈ పాటికి మన కనీసం ఫోటోలు పెట్టడానికి కూడా, దీపాలు వెలిగడానికి కూడా దిక్కుండేది కాదు. ఎందుకంటే మనతో పాటు స్నేహితులు ఉండేవాళ్ళు కాదు, బంధువులు ఉండేవాళ్ళు కాదు, అందరూ బంగాళాఖాతంలో పోయి కలిసి ఉండేవాళ్ళు. వీళ్ళు చేసినటువంటి పాపానికి ఆ అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయేసి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి 100 ప్రాణాలు ఎలా పోయాయో, ఈ సోమేశ్వర డ్యామ్కి కానీ చిన్న పొరపాటు జరుగుంటే కొన్ని లక్షల ప్రాణాలు ఈరోజు ఆ బ్రహ్మం గారు చెప్పినట్టుగా మొత్తం నేలమట్టం అయిపోయి ఉండేది ఈ నెల్లూరు మొత్తం కూడా. గత సంవత్సరమే చెప్పాం మేము
ఈ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం, ఈ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారికి నివేదిక ఇచ్చాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోయాం. నివార్ తుఫాన్లో భాగంగా నెల్లూరుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా మీడియా మిత్రులతో నెల్లూరు సోమేశ్వర డ్యామ్ లో జరిగేటటువంటి పరిస్థితిని కూడా స్వయాన పవన్ కళ్యాణ్ గారు వివరించడం జరిగింది. ఏందంటే గత సంవత్సరంలో మీరు నివార్ తుఫాన్ వచ్చినప్పుడు 4 లక్షల క్యూసెక్లు ఒకేసారి వదిలేశారు. 4 లక్షల క్యూసెక్లు వదిలేస్తే ఈరోజు మన పొరులు కట్ట కావచ్చు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి కాలనీ కావచ్చు, అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ కావచ్చు, ఏ విధంగా నీళ్ళల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి, రంగనాథ స్వామి గుడిలో గర్భగుడిలో ఉండేటటువంటి రంగనాథ స్వామి పాదాలకు కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. గత సంవత్సరంలో ఏం అవగాహన లేకుండా మీ పార్టీకి మీరు నీళ్లు వదిలేస్తా ఉంటే ఈరోజు జనాలు ఏ విధంగా పోవాలి చెప్తాడు? ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు 140 సంవత్సరాల తర్వాత చరిత్రలో మొదటిసారిగా వచ్చాయంట. ఏ నెల్లూరులో మనం చూడలా, సండే మార్కెట్ కాడ మోకాలు దాకా గొంతు దాకా నీళ్ళు వచ్చింది. ఇలాగ అనేక సార్లు వరదలు వచ్చాయి, అనేక సార్లు ముంపులు వచ్చాయి, కానీ ఇది ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం, ఇది కృత్రిమ వరద, ఇది కృత్రిమ వరద, ఇది ఆర్టిఫిషియల్ వరద, ఇది ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి వరద. ఈ ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి వరదలో 100 మంది ప్రాణాలు పోయినటువంటి వరదకి కారణం ఇది. ఈరోజు ఈ పెన్నా నది గురించి అవగాహన లేదు, సోమేశ్వర డ్యామ్ గురించి అవగాహన లేదు. మేము సంవత్సరం నుంచి ముత్తుకుంటా ఉంటే ఆ కింద ఆప్రాన్ పగిలిపోయి ఉంటే ఆ పైన ఉండేటటువంటి క్రేన్లు పనిచేయకపోతే, సోమేశ్వర డ్యామ్ లో ఉండేటటువంటి గేట్లు పనిచేయకపోతే, సోమేశ్వర డ్యామ్ లో ఉండేటటువంటి ఆ కేబుల్లు పనిచేయకపోతే, సోమేశ్వర డ్యామ్ లో ఉండేటటువంటి ఆ గ్రీస్ లేకపోతే దాదాపుగా సంవత్సరానికి 48 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తా ఉంటే ఆడిగిపోతా ఉంది సోమేశ్వర డ్యామ్ మెయింటెనెన్స్. 36 మంది ఉద్యోగులు సోమేశ్వర డ్యామ్ లో ఉండాల్సి ఉంటే ఈరోజు కేవలం ఎక్కడెక్కడో వేరే వేరే డిపార్ట్మెంట్ల నుంచి ఇరిగేషన్ శాఖ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు 6 మంది ఎస్సీలుగా, ఈఈలుగా, ఏఈలుగా, రకరకాల క్లర్కులుగా పనిచేస్తా ఉన్నారు. ఇంకొక 6 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఎవర్రా ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళని చెప్పేసి నేను మొన్న పోయి చూస్తే చేపలు పట్టేవాళ్ళు ఆడ. ఎవరైతే అధికారులు ఎంక్వైరీకి వస్తారో ఈ 6 మంది వచ్చేసి అవుట్సోర్సింగ్ వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు వచ్చి ఆడ నిలబడిపోతా ఉంటారు. అంటే మొత్తం మీద 6 మంది మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు, డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు, 6 మంది చేపలు పట్టుకునే అవుట్సోర్సింగ్ వాళ్ళతో మీరు అంత పెద్ద సోమేశ్వర డ్యామ్ నిర్వహిస్తా ఉన్నారా? ఇంత తప్పిదానికి కారణమైనటువంటి ఈ జల వనరుల శాఖ మంత్రి, ఈ జలగండం శాఖ మంత్రి, ఈ జలాంతర్గామి, ఈ జలాభిరాముడు ఖచ్చితంగా ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజీనామా చేయాలని చెప్పి మరొకసారి సుస్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పైన పించాయ డ్యామ్ లో సర్వనాశం చేస్తుంది, అన్నమయ్య డ్యామ్ లో సర్వనాశం చేస్తుంది, సోమేశ్వర కాడికి వచ్చే లోపల బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, అవగాహన కూడా లేకుండా, ఆ కుషన్ లెవెల్ కూడా 100 సార్లు మొత్తుకున్నాం, కుషన్ లెవెల్ మెయింటైన్ చేయండి, ఆ కుషన్ లెవెల్ మెయింటైన్ చేయండి. ఈరోజు మనకి దాదాపుగా 78 TMC కెపాసిటీ ఉండేటటువంటి సోమేశ్వర డ్యామ్ లో ఒక 10 TMC నుంచి 15 TMC వరకు కుషన్ లెవెల్ పెట్టుంటే ఈరోజు దరిద్రమైనటువంటి పరిస్థితి వచ్చిండేది కాదు. ఈరోజు మీరేం చేశారు, అక్కడి నుంచి వచ్చినటువంటి 6 లక్షల ఇన్ఫ్లో, 6 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చిందని చెప్తున్నారు ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ గారు. అవును, 6 లక్షల క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో వస్తుందన్న ఒక అవగాహన లేకుండా మీరు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ఏ విధంగా ప్రజల్ని చంపేయడానికి మీరు సిద్ధమవుతా ఉన్నారు ఈరోజు మనకు అర్థమవుతా ఉంది పరిస్థితి. ఈరోజు ఏదైతే సోమేశ్వర డ్యామ్ ఉందో, మన పెన్నా నది ఉందో, పెన్నా నదిలో ప్రవహించేటటువంటి వాటర్ కెపాసిటీ దాన్ని దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్కుల వాటర్ ప్రవాహాన్ని మాత్రమే మన పెన్నా నది తట్టుకోగలుగుతుంది. కావాల్సి ఉంటే మీరు అయిన తర్వాత ఇక్కడ పెన్నా నది మ్యాప్ కూడా ఉంది, దాన్ని కూడా తీసుకోండి. కేవలం 2 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్కుల వాటర్ ప్రవాహాన్ని మాత్రమే మన పెన్నా నది తట్టుకోగలుగుతుంది. అలాంటిది ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టుకొని 54 54 కొట్టాము, 54 54 మేమే దించేసాము. ఏం దించేసేదే? పక్క పార్టీ అభ్యర్థులను బ్యాందోళనకు గురి చేయటం, పక్క పార్టీ అభ్యర్థులను కొనుక్కోవటం, ఓటుకు నోటీయటం, నీ యొక్క భగత్ సింగ్ కాలనీ కాడ దొవ్వుకునేటటువంటి 100 కోట్ల ఇసుకని తవ్వకాలని కాపాడుకోవటం, సర్వేపల్లి రిటర్నింగ్ వాళ్ళ యొక్క పనులు కాపాడుకోవటం, అక్రమంగా సంపాదించుకోవటం, ఎక్కడికక్కడ కమిషన్లు కక్కుర్తి పట్టడం. ఏమండి అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు ఈరోజు మీరు పల్ల డాక్టరు, మీకు రేపు ఉద్యోగం పోయినా, రేపు ఓడిపోయినా ఎక్కడో దగ్గర ప్రశాంతంగా క్లినిక్ పెట్టుకోగలుగుతారు? ఎక్కడో దగ్గర మీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటితో ప్రశాంతంగా గడపగలుగుతారు?
కానీ ఈరోజు సామాన్యులు, మాలాంటి సామాన్యులు, నెల్లూరులో ఉండేటటువంటి సామాన్యులు, అటు రైతాంగం వాళ్ళు ఏ విధంగా బతకగలుగుతారు ఈరోజు మీరు చేసేటటువంటి పరిస్థితికి? ఈరోజు మీరు 19వ తారీఖున ఎలక్షన్లు అయిపోతే 550,000 క్యూసెక్కులు వాటర్ వదులుతారా? ఒక్కసారిగా 550,000 క్యూసెక్కులు వాటర్ ప్రవాహాన్ని ఏ విధంగా పెన్నా నది తట్టుకోగలుగుతుంది? అందుకోసమే పెన్నా నది దిశ మార్చుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వీళ్ళు అక్రమంగా తవ్వేటటువంటి ఇసక తవ్వకాలు ఉన్నాయో, అక్రమంగా తవ్వేటటువంటి గ్రావెల్ తవ్వకాలు ఉన్నాయో, మన దామనమడుగు ప్రాంతంలో పెన్నా నది దిశ మార్చుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా మన చరిత్రలో చూసామా? కోవూరు లాంటి ప్రాంతాలు, ఇందుకూరు లాంటి ప్రాంతాలు పెన్నా నది వల్ల నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి, నెల్లూరు కంటే ఘోరంగా కోవూరు మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి దీనికి కారకులు ఎవరు? ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి సూటిగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి కేవలం మీకు అవగాహన లేకుండా ఈ యొక్క ఇరిగేషన్ శాఖ మీద ఆ సోమేశ్వర డ్యాముని మరమ్మతులు చేపించకుండా ఈరోజు చెప్తా ఉన్నారు. జగన్ రెడ్డి గారు మొన్న వచ్చేసి భగత్ సింగ్ కాలనీ కాడికి వచ్చేసి, అమ్మా ఏమన్నా మీకు బాగా చూసుకున్నారా, మీకు అన్ని ఇబ్బందులు లేకుండా ఉంటే అక్కడ వచ్చేసారు డ్రామా ఆర్టిస్టులు, కొంతమందిని పెట్టేశాడు అనిల్ కుమార్ యాదవ్. ఆ డ్రామా ఆర్టిస్టులు చెప్తా ఉన్నారు, అయ్యా మొన్న నుంచే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మాకు చేతరాక మేము చెప్పింది వెనుక ఏడే ఉండి ఇబ్బంది పడ్డామని చెప్పి ఆ డ్రామా ఆర్టిస్టులు ఆ 10 మంది, అంటే ఎవరు మాట్లాడాలో కూడా ఆ ప్రశాంత్ కిషోర్ లిస్ట్ ఇచ్చేస్తుంటాడు, ఆ ప్రశాంత్ కిషోర్ లిస్ట్ ఇచ్చినటువంటి ఆ యాక్టర్లందరూ ఆ నిలబడి మాట్లాడటం. దానికి జగన్ రెడ్డి గారు, మేము 2,000 రూపాయలు ఇచ్చాం మీకు అందిందే, అక్కడ పోయి చూడండి భగత్ సింగ్ కాలనీలో పరిస్థితి, దాదాపుగా ఇల్లులు పగిలిపి ఒక్కొక్క ఇంటికి మినిమం 50,000 రూపాయలు లక్ష పరిహారం నష్టపరిహారం అందించాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది మీరు 2,000 రూపాయలు ఇచ్చేసి ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి మీ పార్టీకి మీరు వెళ్ళిపోతే అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి గోడు? మీరు వెళ్ళి మీడియా మిత్రులు వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రజల యొక్క గోడు వినండి. జగన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక సందులో పెట్టేసి అక్కడ డ్రామా ఆర్టిస్టులు తీసుకుని వచ్చేసి సెల్ఫీలు హడావిడులు చేసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు ప్రజల యొక్క బాధని, ప్రజల యొక్క గోడుని ఏ విధంగా వీళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితిలో లేరు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా చివరగా ఏదైతే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే విమర్శించారో రబ్బర్ స్టాంప్ అని చెప్పి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఏం మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ గారు? నిన్న ప్రెస్ మీట్ పెట్టి రబ్బర్ స్టాంప్ అనేవారు. నీలాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర మంత్రి. సాక్షాత్తు చట్టసభల్లో మాట్లాడారు. నువ్వు మాట్లాడావు చట్టసభల్లో? ఏం మాట్లాడావు నువ్వు చట్టసభల్లో? 0.5%, 1%, 2%? కాదన్నా, 2021 డిసెంబర్ 1వ తారీఖు కల్లా డిసెంబర్ లోపల పూర్తి చేస్తామన్నా అని చెప్తుంది. ఏంది చేసేది? ఏంటంటే ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది. ఈ 2.5 సంవత్సరంలో రాష్ట్ర జలగండం అనిల్ కుమార్ యాదవ్. ఈ 2.5 సంవత్సరంలో ఈయన ఏం చేశాడంటే, ఎట్టా రేపు ఉద్యోగం పోతా ఉంది, ఎట్టా రేపు ఈ మంత్రి ఉద్యోగం పోతా ఉంది, ఇంకో 10 రోజులకో 15 రోజులకో ఎట్టా పోతుంది. కాబట్టి ఈయన చేసినటువంటి ఘనకార్యాలు కూడా మనం చెప్పుకోవాలి కదా. రాష్ట్ర జలగండం, జలగండం ఇతను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా ఎంత జలగండం అనేటటువంటి పరిస్థితి. మనకు పాత సినిమాలో సుత్తి వీరభద్రం అనేటప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, సుత్తి వీరభద్రం అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడు. ఏం చెప్తాడంటే, హైదరాబాదు, సికింద్రాబాదు, నిజామాబాదు, ముషీరాబాదు ఇలా చెప్తాడనమాట. చెప్పంగానే ఆ బ్రహ్మానందం ఇసుకలో కూరుకుపోయేసి తలకాయ వరకే బయటకు కనిపిస్తా, ఎందుకురా నాయన చంపేస్తుంటాం మమ్మల్ని అని చెప్పేసి ఆ బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ చూపిస్తూ ఉంటారు. అలాగా మనం మన జలగండం అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పుకోవాలంటే ఈ 2.5 సంవత్సరంలో ఆయన చేసినటువంటి ఘనకార్యాలు. అమరావతిని ముంచాడు, శ్రీకాకుళంను ముంచాడు, విజయనగరంను ముంచాడు, విశాఖపట్నంను ముంచాడు, గోదావరి జిల్లాల్ని ముంచాడు, గుంటూరు జిల్లాని ముంచాడు, కృష్ణా జిల్లాని ముంచాడు, ప్రకాశం జిల్లాని ముంచాడు, నెల్లూరుని ముంచాడు, చిత్తూరుని ముంచాడు, కడపని ముంచాడు, కర్నూలుని ముంచాడు, నీళ్ల చుక్కలేని అనంతపురం జిల్లాను కూడా ముంచాడు. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన గురించి, పులిచింతల గేటు విరిచింది, ప్రకాశం బ్యారేజ్ గేటు బోటు అడ్డుపడింది, పించా ప్రాజెక్టు తెగిపోయింది, అన్నమయ్య డ్యామ్ మట్టి కట్ట ఎగిరిపోయింది, రాయల చెరువు కట్ట తెగిపోయింది,
సోమేశ్వర డ్యాం సర్వనాశనం అయిపోయింది, కండలూరు జలాశయం సర్వనాశనం అయిపోయింది, చెయ్యేరు వాగు తెగిపోయింది, ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తం గ్రంథం మొత్తం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈయన భాగవతాలు మొత్తం. కాబట్టి ఇప్పటికైనా సరే ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందాక చెప్పినట్టుగా షెకావత్ గారు 29 రాష్ట్రాలకి, 8 కేంద్రపాలిత ప్రాంతాలకి, భారతదేశంలో ఉండేటటువంటి 130 కోట్ల మంది జనాలకి జలశక్తి శాఖ మంత్రి, నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి. కాబట్టి దయచేసి ఎప్పుడైనా కూడా ఒక పెద్దలు చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పారు, ఎందుకు చెప్పారు, ఒక ఎగ్జాంపుల్గా ఇంటర్నేషనల్ వ్యవస్థలు ఇంజనీర్లు ఎందుకు ఒక ఎగ్జాంపుల్గా అన్నమయ్య ప్రాజెక్ట్ తీసుకుంటాయని చెప్పి ఆయన భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయేసి దాన్ని రకరకాలుగా వేరే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం జనసేన పార్టీ తరఫున ఖండిస్తాను. కాబట్టి చివరగా ఏదైతే ఈ అనిల్ కుమార్ యాదవ్ అసమర్థత ఉందో, ఈ అసమర్థతలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ వెంటనే ఆయనకున్నటువంటి ఇరిగేషన్ శాఖకి రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా దీనికి కారణమైనటువంటి జగన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. జై హింద్.